అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్లక్కర్ అండి, చిన్న ఫ్లక్కర్ అనమాట. మనకి ఇలా ప్లెయిన్గా ఉండే ఫ్లక్కర్స్ అయితే చాలా ఉంటాయన్నమాట, మన దగ్గర మన ఇంట్లోనే ఉండే ఫ్లక్కర్స్ అనమాట అండి. దీని మీద అయితే మనము సింపుల్గా మన దగ్గరున్న కొన్ని జట్కన్స్ కుందన్స్ ఉన్నాయి, అదే మన దగ్గరున్న కొన్ని క్లాసిక్ కుందన్స్ అయితే ఉన్నాయి కదా, అందులోనైతే నేను వచ్చేసి రౌండ్ కుందన్స్ గోల్డ్ తీసుకున్నాను, ఇవి వచ్చేసేమో ఐ షేప్ కుందన్స్ రెడ్ తీసుకున్నాను, ఇంకొకటి జర్కన్ అయితే తీసేసుకున్నాను అండి, జర్కన్ స్టోన్స్ అంటారు కదా ఆ స్టోన్ అయితే తీసేసుకున్నాను. దీనికి B7000 గ్లూ అయితే కావాలండి. మనము ఇప్పుడు గ్లూ అయితే దీని మీద అప్లై చేసుకుందాము, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నేనైతే B7000 గ్లూ అయితే తీసేసుకున్నాను. ఇదైతేనే మనకి కొంచెము త్వరగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. మనము డైరెక్ట్గా అప్లై చేసేసుకోవడమేనండి, అప్లై చేసేసుకొని ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుందన్నమాట. ఎలాంటి క్లిప్ అయినా తీసుకోండి, దానికి మనము ఆ క్లిప్కు తగ్గట్లయితే మన దగ్గర ఉన్న కుందన్స్ తోటి మనము డిజైన్ అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను గ్లూ అప్లై చేశాను కదా, దాని ప్రకారమే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు 1x1 అయితే పెట్టేసి చూపిస్తున్నానండి, ఇలా మనం పెట్టేసుకోవడమే అన్నమాట. ఇందులో మనకి వైట్ కూడా ఉంటాయన్నమాట, వైట్ ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, మెరూన్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. మనమైతే ఇప్పుడు గ్లూ అప్లై చేసుకున్నాం కదా, దీనికి వరుసగా అయితే పెట్టేసుకోవాలి, ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి. నీట్గా ఉంటుంది వర్క్ మనకి పెట్టిన తర్వాత అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఉన్న వాటి మీదనే మనమైతే తయారు చేయొచ్చు. ఇలా పెట్టుకొని లోపల బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. నైట్ పూట్ అయితే చాలా షైనింగ్ ఉంటుంది అన్నమాట. అదే లేదు అంటే దీని మీద ఇప్పుడు మనం ఇంకొక డిజైన్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఐ షేప్ కుందన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఫ్లవర్ లాగా. మీరు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుందండి, సింపుల్గా ఇది ఒక్కటి పెట్టేసినా కూడా, ఒకటే పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను, మీరైతే మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది పెట్టుకోండి. లోపల వైట్ కలర్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. జర్కన్ పెట్టాక చూడండి, దాని లుక్కే వేరన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అలా రెండు వైపులా పెట్టేసుకోవాలి. మనం ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, రెండు వైపులా కూడా ఇలా అయితే ఫ్లవర్ లాగా మధ్యలో వచ్చేటట్లు మనం అయితే తయారు చేసుకోవాలి. మధ్యలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉన్నా మనకేం కాదనమాట, ఇది వచ్చేసి మనకి బ్లాక్ క్లిప్పే కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇదే అనమాట సింపుల్గా మనం అయితే తయారు చేసుకునే ఫ్లక్కర్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.